నమస్కారం సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం గ్యాస్ మంట జనాల తంట తొమ్మిది నెలల్లో రూపాయలు రెండు వందల అరవై ఐదు పెరిగిన సిలిండర్ ధర రూపాయలు ఆరు వందల నలభై ఆరు పాయింట్ యాభై పైసల నుంచి రూపాయలు తొమ్మిది వందల పన్నెండుకు వినియోగదారులపై నూట యాభై కోట్లకు పైగా భారం తాలిబన్ల ప్రతీకారేచ్చ గత ప్రభుత్వానికి సహకరించిన వారి కోసం అన్వేషణ ఓ జర్నలిస్ట్ బంధువు ప్రాణాలు బలి తీసుకున్న ముఠా భారత కాన్సులేట్ ఆఫీసుల్లో సోదాలు మరో టీకా దేశంలో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల వారికి ఇవ్వచ్చు మూడు డోసుల్లో వ్యాక్సినేషన్ కేసీఆర్ తన నీడను చూసి భయపడుతున్నారు అప్పుల రాష్ట్రంగా మార్చారు భాజపాతోనే విముక్తి సాధ్యం జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నా కల నెరవేరుతుంది హైదరాబాదులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు మూడు నెలల్లోపే ముందడుగు విదేశాల్లోని కేంద్రాలకు ధీటుగా అభివృద్ధి సీఎం కేసీఆర్ సహకారానికి కృతజ్ఞతలు ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో సిజే జస్టిస్ ఎన్వి రమణ మోదీ సర్కారుపై విపక్షాల సమర భేరి రంగంలోకి పంతొమ్మిది పార్టీలు సెప్టెంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు దేశవ్యాప్త నిరసనలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఐక్య కార్యాచరణ ప్రజాస్వామ్య రక్షణకు కదలాలని ప్రజలకు పిలుపు సోనియా అధ్యక్షతన వర్చువల్ భేటీ ఇక సాక్షి చూద్దాం సెప్టెంబర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సెప్టెంబర్ రెండవ వారంలో నిర్వహించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది అయితే ఇవి విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు తెలిపారు ఈ ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న కరోనా కారణంగా నిర్వహించలేదు హలో ఐఎమ్ టెస్లా బోట్ ఎలన్ మస్క్ ఇప్పుడు కృత్రిమ మేధతో కూడిన రోబోను తయారు చేస్తున్నారు టెస్లా బోర్ట్ గా పిలిచే ఈ రోబో ప్రాథమిక నమూనాను కూడా ఆవిష్కరించారు భారత్ ఎంబసీలో సోదాలు తాలిబన్ల ప్రతీకారం పోలీస్ చీఫ్ కాల్చివేత మన లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే మనమంతా కలిసి పనిచేద్దామని ప్రతిపక్ష నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ పిలుపునిచ్చారు ఆ శక్తుల ఉనికి తాత్కాలికమే విధ్వంసకర శక్తులు ఉగ్ర మూకల ఆధిపత్యం తాత్కాలికమేనని మానవ జాతిని వారు ఎప్పటికీ అణగదొక్కలేరని మోదీ పేర్కొన్నారు దసరా నాటికి యాదాద్రి సిద్ధం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ఈ దసరా నాటికి ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి చిన్న చిన్న పనులు మినహా ఇప్పటికే గుట్టపై నిర్మాణాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి పలమూరు పచ్చదనానికి విశ్వవేదిక కథ చెప్పే క్లిక్ దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ ఫోటో జర్నలిస్ట్ గా జోయా థామస్ లోవోపై ప్రత్యేక కథనం సమన్వయకర్తగా వ్యవహరిస్తా తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య వచ్చినా సమన్వయకర్తగా వ్యవహరిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు గడప గడపకు వ్యాక్సిన్ రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఇప్పటికే మొబైల్ వ్యాన్లతో పల్లెలకు బస్తీలకు చేరుకున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టింది ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున ఇంటి వద్దకే వచ్చే టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తుంది బూస్టర్ డోసులు ఇప్పుడే వద్దు కోవిడ్ టీకా రెండు డోసులకు అదనంగా బూస్టర్ డోసు ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ క్లినికల్ సైంటిస్ట్ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్ స్పష్టం చేశారు ముందుగా దేశంలో అత్యధిక శాతం వయోజనులకు టీకాలు వేయడంపై పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు పిల్లలకు టీకాలు రెడీ పన్నెండేళ్ల పైబడిన వారికి జైకో డికి డిసిజిఐ అనుమతి ప్రభుత్వ సంస్థల సహకారంతో అభివృద్ధి చేసిన జైడస్ క్యాడిలా ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ ప్లాస్మిడ్ టీకాగా గుర్తింపు దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్ ఇదే కరోనాపై పోరులో గొప్ప ముందడుగు ప్రధాని మోదీ జలాలపై రాజీ లేని పోరాటం జలాల్లో సగం వాటాకు పట్టుబట్టాలి బేసిన్ ఆవలకు బోర్డు తరలింపు అడ్డుకోవాలి పెన్నాకు జలాల తరలింపును నిలదీయాలి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇరవై ఏడున కేఆర్ఎంబి సమావేశంపై సమీక్ష హుజురాబాద్ లో గెలిపే లక్ష్యం కావాలి టిఆర్ఎస్ ఇన్ఛార్జిలతో సీఎం మధ్యవర్తిత్వ కేంద్రం నా స్వప్నం మూడు నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదు పన్నెండేళ్ల పిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి జైకోవ్ డి దేశంలో ప్రథమం జైరస్ క్యాడిలా వ్యాక్సిన్ డిసిజిఐ పచ్చ జెండా అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు ప్రపంచంలో డిఎన్ఏ ఆధారిత తొలి కరోనా టీకా సన్నని జెట్ ద్వారా చర్మం పైపరులోకి జైకోవ్ డి ఇప్పటిదాకా ఉన్న వ్యాక్సిన్లన్నీ కండరాలకు ఇచ్చేవే పన్నెండు నుంచి పదిహేడేళ్ల వారిపై ట్రయల్స్ జే అండ్ జే దరఖాస్తు ప్రజా సంగ్రామ యాత్రతో మరో విప్లవం భాగ్యలక్ష్మి ఆలయం నుంచి యాత్రను ప్రారంభిస్తే మేము మతతత్వవాదులమా నా సెంటిమెంట్ను కాదనడానికి వాళ్ళెవరు ప్రజలు కష్టాలు సమస్యలన్నీ తెలుసుకుంటాం ఆ అంశాలే భవిష్యత్తులో మా పార్టీ మేనిఫెస్టో పెట్టుకోండి మాకు వంద స్థానాలు ఖాయం సీఎం రేసులో లేను కాంగ్రెస్ నాయకులేని నావా ఆంధ్రజ్యోతితో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐక్యంగా పోరాడదాం బీజేపీని ఓడిద్దాం కాంగ్రెస్ నేతృత్వంలో కార్యాచరణ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలే ప్రధాన లక్ష్యం ప్రతిపక్షాలతో భేటీలో సోనియా వెల్లడి సెప్టెంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఆందోళనలు పంతొమ్మిది ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటన సమావేశానికి రానని ఎస్పీ ఆర్సిఐ డైరెక్టర్ గా నమస్తే రాజబాబు కరువును ఎత్తిపడేసి తొంభై ఎనిమిది లక్షలతో సొంతంగా లిఫ్ట్ ఇరిగేషన్ అంది వచ్చిన ప్రభుత్వ సహకారం చెరువు అన్నారం రైతుల జల విజయం ఎనిమిది వందల ఎకరాల సాగుకు సమృద్ధిగా నీళ్లు ఆర్ఆర్ఆర్ రెండు నెలల్లో అన్లైన్మెంట్ రూపొందిస్తున్న కేఎన్జే సంస్థ అదే సమయంలో డిపిఆర్ సిద్ధం ఆ తర్వాతే భూ సేకరణ నోటిఫికేషన్ హైదరాబాద్ వాటర్ ప్లస్ స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాజధానికి దక్కిన హోదా వ్యర్థ జలాల శుద్ధి పునర్వినియోగంలో ఘనత నగర వాసులకు మంత్రి కేటీఆర్ అభినందనలు హైదరాబాద్లో ఐఓఎంసి ఆర్బిట్రేషన్ సెంటర్కు తొలి అడుగు పీజేఐ కళ నెరవేర్చిన సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా హైదరాబాదు రావడానికి మెరుగైన రవాణా మార్గాలు ఉన్నాయి ఇక్కడ వాతావరణం వసతి సౌకర్యాలు ఆహారం ఇవన్నీ దేశ విదేశాల నుంచి వచ్చేవారికి ఆకట్టుకునేలా ఉంటాయి హైదరాబాదుకు గొప్ప విశిష్టతలు ఉన్నాయి నగర వాతావరణం ఎంతో అనువుగా ఉంటుంది సాంస్కృతికంగా కూడా హైదరాబాద్ అన్ని దేశాల వారికి అనువుగా ఉన్నది వీటికి తోడు విదేశీ కరెన్సీ మారక కోణంలో చూసిన మన దేశంలో ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభమైతే ఎక్కడ నుంచి వచ్చే వారికైనా ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది ఇక హుజూరాబాద్ లో సురేఖ వైపే కాంగ్రెస్ ముగ్గు కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం నేడు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశం త్వరలోనే చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాని మోడీ నాయకత్వంలో చురుకుగా యత్నాలు రెండో రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో మంత్రి కిషన్ రెడ్డి మరో యువకుడి కిరాతక చర్య ప్రేమించిన యువతిపై పెట్రో దాడి పెట్రో దాడి బాధితులకు అండగా ప్రభుత్వం నిందితులపై కఠిన చర్య తీసుకుంటాం దిశ యాప్ ద్వారా సకాలంలో స్పందించిన పోలీసులు బాధితురాలిని పరామర్శించిన మంత్రులు పుష్పశ్రీ వాణి బొత్స నేతన్నకు చేయూత పథకం లబ్ధిదారులు నమోదా సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నేతన్నకు చేయుత పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వం ప్రకటించింది నూలు పోగునే నమ్ముకున్న జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నెలాఖరు వరకు హరితహారం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటే పని పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు భారత్ కాన్సులేట్ లో నిర్బంధ తనిఖీలు పలు పత్రాలను పట్టుకెళ్లిన తాలిబన్లు కందహార్ హెరాత్లలో తనిఖీలు చేసినట్లు సమాచారం ప్రజల ఇళ్లలోనూ బలవంతపు తనిఖీలు చేస్తున్న తాలిబన్లు భయంతో వణికిపోతున్న స్థానిక ప్రజలు హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదములు జస్టిస్ ఎన్వి రమణకు అభినందనలు తెలిపిన మంత్రులు విధ్వంసంతో రాజ్యాలను నిర్మించలేరు మానవత్వాన్ని శాశ్వతంగా అణిచివేయలేరు సోమ్నాథ్ విధ్వంసానికి గురైన చెక్కు చెదరని సంకల్పం సోమనాథ్ వర్చువల్గా వర్చువల్ గా పలు ప్రారంభోత్సవాలు చేసిన మోదీ ఇది ఈరోజు న్యూస్ వాచ్ లోని ముఖ్యాంశాలు రేపటి న్యూస్ వాచ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం